ధన త్రయోదశి రోజున ఇది ఒక్కటి ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు. బంగారం కొన్నంత విలువనైతే మీకు ఉంటుంది, అంతేకాకుండా అంత పుణ్యాన్ని కూడా దక్కించుకుంటారు. ఇక మీకు బంగారంతో పాటు మీ ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కూడా మీ సొంతమై అవుతాయి. కాబట్టి ఇది ధన త్రయోదశి రోజున తెచ్చుకోండి. దీని కాస్ట్ చాలా తక్కువ, కానీ దీని ప్రభావం ఫలితం అయితే చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఇది ఇంట్లోకి తెచ్చుకోవడం ద్వారా మనందరికీ తెలిసిందే, కుంకుమ అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తామో. ఇంకా కుంకుమకి ఆడవాళ్ళే కాకుండా మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా కుంకుమకి చాలా వాల్యూని ఇస్తారు. ఎందుకు అంటే మన హిందూ సాంప్రదాయంలో కుంకుమ సౌభాగ్యానికి అలాగే శుభానికి సాంకేతంగా చిహ్నంగా నిలిచింది. కాబట్టి కుంకుమకు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఒక 5 రూపాయలు పెట్టి ఇంట్లోకి కుంకుమ తెచ్చుకుంటే ఆ రోజు ఆ ఇంటి వాళ్ళకి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో పాటు ఇంకా మీరు వచ్చే సంవత్సరం నుండి ఇలా కుంకుమని ఎలాగైతే ఎంత మీరు భక్తి శ్రద్ధలతో ఇంటికి తెచ్చారో, అలాగే నెక్స్ట్ వచ్చే సంవత్సరం ధన త్రయోదశిలోగా మీ ఇంట్లోకి బంగారం వస్తుంది అని ప్రజల నమ్మకం. అయితే ఈ నమ్మకాన్ని మనం ఎందుకు అంటే ఈ కుంకుమని తీసుకుంటున్నాం కాబట్టి. కుంకుమ అంటే శుభానికి చిహ్నంగానే చెప్పుకుంటాం. సహజంగా ఏ ఫంక్షన్ అయినా ఏ పండుగ అయినా కంపల్సరీ కుంకుమతోనే స్టార్ట్ చేస్తాం. ఇక ఆడవాళ్ళు అయితే తప్పకుండా కుంకుమ పెట్టుకొని పూజలు సైతం చేస్తూ ఉంటారు. ఇక కుంకుమ అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎంత శుభానికి సంకేతమో చిహ్నమో మన అందరికీ తెలిసిన విషయమే. ఇక ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా ముఖ్యం కుంకుమ. ఈ కుంకుమ లేనిదే ఏ పనులు కూడా స్టార్ట్ చేయలేరు. కుంకుమ అంటే మనకు చిన్నపాటి బంగారంలానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున మర్చిపోకుండా ఇంటికి కుంకుమను తెచ్చుకోవడం చాలా మంచిది. ఆ కుంకుమతో పూజలు చేయడం ఇంకా మంచిది. మీరు ఏదైతే ధన త్రయోదశి రోజున కుంకుమని తెచ్చుకున్నారో ఆ కుంకుమని ధన త్రయోదశి రోజు పూజలో వాడడం, ఇంకా దీపావళి రోజు కూడా పూజలో వాడడం చాలా మంచిది. అది కూడా ప్యూర్ ఎరుపు రంగులో ఉన్న కుంకుమని, ఇంకా చాలా ఆర్గానిక్ కుంకుమని తెచ్చుకోవడం ఇంకా మంచిది. ఇక ఈ ధన త్రయోదశి రోజున అందరూ బంగారం, నగలు, వెండి ఇలాంటి వజ్రాలు ఇలాంటివి కొనలేరు కాబట్టి అలా కొనలేని వారు ఎవరైనా ఉంటే ఈ కుంకుమను కొన్నా పర్లేదు. ఇంకా ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకు అంటే ధన త్రయోదశి అంటే శుభకరమైన రోజు అని అందరికీ తెలిసింది. ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు కుంకుమని తెచ్చుకుంటే ప్రతి పూజలో, పండగకి, ఇంకా అలాగే ఆడవాళ్ళు ప్రతి దానికి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే అదృష్టానికి సూచనగా భావిస్తారు. కాబట్టి ఈ కుంకుమను మీరు అనునిత్యం కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా. ఇక పూజలో అయితే నిస్సందేహంగా ఇదే కుంకుమని వాడుకోవచ్చు. ఇక అంతేకాకుండా గడపలపైన, గడప అంటే కూడా లక్ష్మీదేవతకి ఎంతగానో ఇష్టం. మనం గడపని కూడా లక్ష్మీదేవి తను పూజించినట్టే పూజిస్తాం. కాబట్టి గడప పైన ఈ కుంకుమ పెట్టడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఎంతగానో సంతోషిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ విషయాన్ని మీకు ఉపయోగపడినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.